దిన తర్వాత ప్రముఖ నటుడు శివాజీ షిండేకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నమాట ప్రముఖ నటుడు శివాజీ షిండే ఆసుపత్రిలో చేరారు ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్కి తరలించారు పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేసిన నాళాల్లో బ్లాక్స్ నోట్లుగా గుర్తించారు దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ అయితే చేశారన్నమాట ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కానున్నారు కాగా గతంలో ఆయన ఛాతి నొప్పికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ శివాజీ షండే కొద్ది రోజుల క్రితమే అస్వస్థ గురయ్యారని చెప్పారు ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభల ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు దీంతో వెంటనే ఆయనకు అత్యవసర చికిత్స అందించి గుండె పరీక్షలు చేశామన్నారు టెస్టుల్లో కూడా గుండెకి సరఫ రక్తం సరఫరా చేసి సీరలు మూసికుపోయాయన్నమాట అయితే దీంతో ఆయనకు యాడియోప్లాసిటీ చేశామన్నారు పరిస్థితి విషమించక ముందే ఇన్సె ఇన్సెక్ట్ చికిత్స అందించామని అయితే దీంతో ఆయనకు ప్రమాదం తప్పిందన్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు మరో రెండు రోజులు ఆయన డిశ్చార్జ్ అవుతారని చెప్పినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు అయితే వస్తాయి కాగా శివాజీ షిండే తెలుగుతో పాటుగా హిందీ మరాఠీ భోజ్పూరి తమిళ కన్నడ అనేక సినిమాలకు కూడా చేసి నటుడిగా మంచి గుర్తింపు పొందారు ఇక తెలుగులో అయితే ఆయన గుడుమశంకర్ ఆంధ్రుడు అతడు అలాగే పోకిరి దుబాయ్ సీను ఆటా లక్ష్మి అరుంధతి దూకుడు బిజినెస్ మ్యాన్ ఇలా స్టార్ హీరో చిత్రాల్లో విలన్గా నటించారు అలానే పలు చిత్రాల్లో కూడా తండ్రి పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు